హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్యా ఎయిడ్స్ ఈరోజు మనం కొత్త వీడియో ఎడిటింగ్ చూద్దామా ముందుగా డెమో చూడండి ఇదండి వాలటీ డెమో ఇప్పుడు ఈ వీడియోని కైన్ మాస్టర్లో ఎలా చేయాలో చూద్దాం ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ బటన్ ఉందిగా దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు ఏ ఏ ఆస్పెక్ట్ రేషియో నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను వన్ ఇస్ట్ వన్ తీసుకున్నాను దాని తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న పిక్స్ కానీ లేదా మీ పిక్స్ కానీ మీకు నచ్చినవి ఇలా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మధ్యలో వైట్ బాక్స్ ఉంది కదా దీన్ని మనం ట్రాన్సిషన్ బాక్స్ అంటాం ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ మీకు ఇక్కడ చాలా ఉంటాయి ఇంకా మనకి కింద గెట్ మోర్లో కూడా చాలా ఉంటాయి ఇందులో నేను రింగ్ ఆఫ్ ఫైర్ ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను దాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లై అయిపోతుంది సేమ్ దానిపైన క్లిక్ చేసి ఆ ట్రాన్సిషన్ బాక్స్ పైన క్లిక్ చేయండి అదే అప్లై అయిపోతుంది ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత దీన్ని ట్రాక్ చేసుకోండి ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన క్లిక్ చేసి ఇలా స్క్రీన్ ఆన్ చేసుకోండి ఫుల్ స్క్రీన్ లాగా చేసుకుంటే అప్పుడు మనకి ఫుల్ అనేది వస్తుంది ఇప్పుడు పిక్ పైన టచ్ చేసి క్రాపింగ్ పైన టచ్ చేసి మీకు ఇమేజ్కి ఈ ఎఫెక్ట్కి సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి సెట్ చేసుకొని ఈక్వల్ పైన క్లిక్ చేయండి అప్పుడు ఆ ఇమేజ్ అనేది మూవ్ అవ్వదు ఇలా మీకు ఇమేజ్ టు ఇమేజ్ గ్యాప్ తక్కువ రావాలంటే ఇమేజ్ని తగ్గించండి ఇలా ఇమేజ్ డ్యూరేషన్ని తగ్గించుకోండి సేమ్ ప్రాసెస్ అన్ని ఇమేజ్కి రిపీట్ చేయండి ఇలానే క్రాపింగ్ పైన టచ్ చేసి స్టార్ట్ పొజిషన్ ఎండ్ పొజిషన్ ఈక్వల్ వచ్చేటట్టు చేసుకోండి ఇలా చేసుకుంటే ఇమేజ్ అనేది మూవ్ అవ్వదు ఇప్పుడు అయిపోయింది కదా ఇలా చేసుకోండి ఇమేజ్ ఎక్కువ కావాలన్నా తగ్ తగ్గించుకోవాలని ఆ డ్యూరేషన్ని తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత ఇంకా మీకు ఏమైనా ఎఫెక్ట్స్ కావాలంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ని టచ్ చేయండి టచ్ చేసి ఇలా స్ప్లిట్ స్క్రీన్ని ఆన్ చేయండి స్ప్లిట్ స్క్రీన్ ఆన్ చేసిన తర్వాత మనకి బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది కింద బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి మీకు ఈ ఎఫెక్ట్ దేని పైన అయితే ఇలా సెట్ అవుతుందో అన్నీ ఇలా సెట్ చేసుకొని చూసుకోండి ఇది ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క లాగా ఉంటుంది సో అలా మీరు అన్నీ ఒకసారి ప్లే చేసి ఇలా చూసుకోండి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మీకు ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ కావాలంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ని ఇలా సెట్ చేసుకోండి సెట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ని ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఎఫెక్ట్ పైన టచ్ చేసి బ్లెండింగ్ పైన టచ్ చేసి స్క్రీన్ పైన టచ్ చేయండి టచ్ చేస్తే మనకి ఇలా వస్తుంది వీడియో అనేది ఇప్పుడు దీనికి మనం ఆడియో యాడ్ చేద్దాం ఆడియో యాడ్ చేయాలంటే మనకి సాంగ్ పైన సెలెక్ట్ చేసి ప్లస్ బటన్ని క్లిక్ చేసి మనకి ఆడియో అనేది యాడ్ అయిపోతుంది ఇలా మనకి ఇక్కడ కొంచెం రిమైనింగ్ పార్ట్ ఉంది కదా దాన్ని ట్రిమ్ చేద్దాం ట్రిమ్ టు రైట్ టు ప్లే హెడ్ క్లిక్ చేయండి ట్రిమ్ అయిపోతుంది సేమ్ దీనికి కూడా అంతే ట్రిమ్ టు రైట్ టు ప్లే హెడ్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒకసారి వీడియోని ఇలా చూసుకోండి ఇప్పుడు ఇంకా ఈ వీడియో పైన ఏమన్నా నేమ్స్ యాటిట్యూడ్ ఇంకా లేదా మీకు ఇష్టం వచ్చింది ఏదన్నా ఒకటి ఇలా టైప్ చేసుకోండి టైప్ చేసుకొని మనకి ఫాంట్ పైన టచ్ చేసి ఫోన్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఇందులో ఏ ఫోన్ నచ్చితే ఆ ఫోన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని దీనికి ఇప్పుడు కలర్ అప్లై చేయండి మీకు నచ్చిన కలర్ని ఇలా కలర్ పైన టచ్ చేస్తే అది కలర్ అనేది అప్లై అయిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వీడియో అనేది అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ బటన్ పైన ఇలా ఇక్కడ ఉంది కదా మనకి దానిపైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి